ఒకటి నుండి ఐదు వరకు సంఖ్యలు అంటే నంబర్స్ పరిచయం. హలో పిల్లలు, నేను చిలుక. ఈ పాఠ్యాంశానికి స్వాగతం. ఈ పాఠ్యాంశంలో మీరు ఏమి నేర్చుకుంటారో చూద్దాం. సంఖ్యలు అంటే నంబర్స్ అంటే ఏంటి, మరియు ఒకటి నుండి ఐదు వరకు సంఖ్యలను ఎలా లెక్కించాలి ఇంకా రాయాలి. ఈ రోజు పింకీ మరియు ఆమె స్నేహితులకి మొదటి సంగీతం తరగతి ఉంది. తరగతిలో బల్లపై వేణువులు చాలా ఉన్నాయి. టీచర్ గారికి ప్రతి విద్యార్థికి వేణువు ఇవ్వాలి. కానీ దీనికోసం తరగతిలో ఎంత మంది పిల్లలున్నారో వారు తెలుసుకోవాలి. దీని అర్థం వారు పిల్లల సంఖ్యను అంటే నంబర్స్ ని తెలుసుకోవాలి. తరగతిలోని పిల్లల సంఖ్యను తెలుసుకోవడానికి ఆమె పిల్లలందరినీ లైన్లో నిల్చోబెట్టి ఒక్కొక్కటిగా లెక్కించడం ప్రారంభిస్తుంది. ఒకటి అంటే వన్, రెండు అంటే టూ, మూడు అంటే త్రీ, నాలుగు అంటే ఫోర్, మరియు ఐదు అంటే ఫైవ్. ఈరోజు తరగతిలో ఐదుగురు పిల్లలు ఉన్నారు. కాబట్టి పిల్లలు, ఐదుగురు పిల్లలకు ఎన్ని వేణువులు అవసరమవుతాయో మీరు నాకు చెప్పగలరా? పదండి చూద్దాం. ఐదుగురు పిల్లలకు ఐదు వేణువులు కావాలి. పింకీ, నువ్వు బల్లపై నుండి ఐదు వేణువులను తీసుకురాగలవా? సరే మ్యామ్, నేనిప్పుడే తీసుకొస్తాను. పింకీ అప్పుడు బల్ల దగ్గరకు వెళ్ళి ఐదు వేణువులను ఒక్కొక్కటిగా తీసుకుంటుంది. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు. ఇదిగోండి మ్యామ్, ఐదు వేణువులు. చాలా మంచిది పింకీ. ఇప్పుడు పిల్లలందరికీ ఒక వేణువు ఇవ్వు, మరియు నీకోసం ఒకదాన్ని ఉంచుకో. సరే మ్యామ్. పింకీ అప్పుడు పిల్లలందరికీ ఒక్కొక్కటి వేణువు ఇస్తుంది, మరియు తన కోసం ఒక వేణువుని ఉంచుకుంటుంది. చాలా మంచిది పింకీ. కాబట్టి పిల్లలు, మీరు కూడా పింకీలాగే ఐదు విషయాలను లెక్కించగలరా? ప్రతి సంఖ్యను ప్రత్యేక చిహ్నంగా ఎలా రాయవచ్చో మీరు చూశారు. ఈ సంకేతాలను రాయడం నేర్చుకుందాం. ఒకటి ఇలా రాస్తారు, రెండు ఇలాగా, మూడు ఇలా, నాలుగు ఇలా, మరియు ఐదు ఇలా రాస్తారు. మీరందరూ ఈ సంకేతాలను రాయడం సాధన చేయాలి. ఈరోజుకు అంతే. ఈ వీడియోలో సంఖ్యలంటే ఏమిటో మనం తెలుసుకున్నాము, మరియు ఒకటి నుండి ఐదు వరకు సంఖ్యలను ఎలా లెక్కించాలి మరియు రాయాలి అని కూడా తెలుసుకున్నాం. తదుపరి వీడియోలో సంఖ్యల యొక్క మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్.